లేరు కాబట్టి సరిపోయింది ఉండుంటే నాలుగు ఐడియాలను చూసే వచ్చా అయితే మాత్రం వచ్చేస్తావా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎవరైనా చూస్తే అయితే నా లోపల రామ్మా లోపల మావ చాలా పెద్దలు కట్టే ఎందుకు వచ్చా అది తొందరగా వెళ్ళిపోతావు కదూ అంటే వెళ్ళిపోమని కాదు నాన్న వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది అంటే ఉండమని కాదు టెన్షన్ గా ఉంది ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఎందుకు వచ్చా తొందరగా చెప్పు తోయి స్నేహియామి సంస్కృత్ మోయ్ తుమాక్ బాల్పావ్ అసామీస్ మే చా చైన్ మా కాశ్మీరీ తూ మగేల్ మోగాచో కొంకణి మా తోకే ప్యార్ కేండో అహియాన్ సింధి ఎయినా నంగ్వ నుంగ్సి మణిపురి హూ తునే ప్రేమ్ కరోచు గుజరాతీ మే తన్న ప్యార్ కరు రాజస్థానీ మూ తుమాకో బాలా పాయే ఒరియా మే తన్న ప్యార్ కర్దా పంజాబీ మే తులా హూపస్ ప్రేమ్ కరోతో మరాఠీ న్యా నిన్ను స్నేహిక్కును మలయాళం నాను నిన్నను ప్రీతిస్తూనే కన్నడ నాను నే కాదలిక్కిరన్ తమిళ్ మై ఆప్సే ప్యార్ కర్తా హూ ఉర్దూ ముజే తుమ్సే ప్యార్ హే హిందీ నే నిన్ను ప్రేమిస్తున్నాను అమి తుమాకే బాలోభాషి ఎప్పుడమ్మా బాబు వచ్చారు కిచెన్ లోకి వెళ్ళు కబోర్డ్ లో దూరు బెడ్రూమ్ లోకి వెళ్ళు కొత్త ఐడియా రావా కొత్త ఐడియానా తలపతే పరిణిత నువ్వేంటి లోపల మా అమ్మాయి పరిణిత ఇది మా పరిణిత ఏదిరా మా అబ్బాయి పరిణిత ఎక్కడ ఏదిరా మా అమ్మాయి పరిణిత నీతో గొడవ పడదాను వచ్చా నువ్వు ఎక్కడంటే లోపలికి తలిపేసుకుందది అరగంట నుంచి కొడుతున్న బయటికి రావట్లేదు రమ్మందాన్ని పిలువు దాని బయటికి ఏం మాట్లాడుతున్నావు నిన్ను ఆడపిల్ల ఒక్కతే ఉన్న ఇంట్లోకి వెళ్ళకూడదన్న ఇంగితం కూడా లేదు నువ్వు చెయ్యెత్తితే నేను ఎత్తుతా ఆపడానికి మా బాబు కూడా లేడక్కడ నీతో ఏంట్రా పోలీస్ పోలీసులకి చెప్తే నీ తాట తీస్తారు ఆ టైంలో పోలీసులకి ఫోన్ చేయాలి అదే కరెక్ట్ ఆలోచన చేసానికి పట్టుకెళ్తారు మా ఫ్రెండ్స్ డబ్బులు ఇంటికి తీసుకొస్తారు కానీ వాళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు అవసరానికి తలకాయ నొప్పి అసలే నీకు పెళ్లి కావాల్సిన కూతురు ఉంది నేను నిన్నేం చేయలేను అనుకుంటున్నావా గవర్నమెంట్ ఎంప్లాయీని నేను తలుచుకుంటే ఒకటో తారీఖు జీతం తీసుకుంటావు అంతకంటే ఇంకేం చేయలేవు అదే నేను తలుచుకున్నాను అనుకో ఏమన్నా చేయగలను ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తావు దారంతా మాదే సోమవారం శనివారం గుడికి వెళ్తావు గుడి చుట్టూ మేమే అంతవరకు ఎందుకు ప్రతిరోజు మీ ఇంటి ముందు ఒక పేపర్ చూస్తాడు అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు నేను నీ మీద పెద్ద రాయి చుడతా అవసరమా నీకు అసలు నీకు పెళ్లి కావాల్సిన కూతురు ఉంది నువ్వు మా కాలేజీ వచ్చి గొడవ చేసావు నేను మీ ఇంటికి వచ్చి గొడవ చేశా ఎక్కడతో వదిలేస్తే ఇద్దరికీ మంచిది లేదనుకో అవసరమా నీకు అసలుకే పెళ్లి కావాల్సిన కూతురు ఉంది అయ్యో మనల్ని వదిలేస్తారేంటండి అవసరమా మనకు అసలే పెళ్లి కావాల్సిన కూతురు ఉంది నిన్న అసలు దొరికిపోయామనుకున్నాను అయినా అంత టెన్షన్ లో అన్ని మాటలు ఎలా వచ్చాయి బిల్లు ఎగడతావు కదా అయితే ఓకే డైరీకే తోనాలి గట్టు నీకే అదేంటి నువ్వు చేయలేకపోయినా ఎవరు రాసుకుంటావు కదా ఇంకా అవసరం లేదు నువ్వు ఉన్నావు కదా అయ్యా బాబోయ్ చంపేశావే సరే అసలు నన్ను ఎందుకు లవ్ చేసావే నువ్వు అసలు నువ్వెందుకు నన్ను లవ్ చేసావు ఇంటర్ పోయి ఖాళీగా ఉన్నాను పొద్దున్న లేచాక ఏదో పని ఉండాలి కదా చెప్తా చెప్తా నీలాంటి తెల్ల తోలు కత్తిలాంటి ఫిగర్ ఈ కత్తిగడికి పడిందని పెట్టగోడ మీద కూర్చున్న కుర్రాలు కథల కథలుగా చెప్పుకుంటే ఉంటది అంటే తెల్ల తోలు కత్తిలాంటి ఫిగర్ నన్ను లవ్ చేసావా అంతగా ఇంకేం కావాలే
మాటిమాటికి అలా తిరిగి చూడకే లేపు గెలుపగం ఎలే ఎవరో పెళ్లి కూతురు మరి లేదు అంటే రేపు నీకు పెళ్లి ఇష్టం లేదని సూసైడ్ చేసుకుందాం అనుకో మన విషయం బయటకు వస్తుందేమో అని అంటే రేపు నీకు పెళ్లి ఇష్టం లేదని సూసైడ్ చేసుకుందాం అనుకో మన విషయం బయటకు వస్తుందా రాదా అని మరి ఇప్పుడు ఏం చేయమంటావు అయితే మీ ఇంటికి వచ్చి లేచిపోతా రమ్మంటే వస్తావా చచ్చినరాను నాకు మా నాన్న కావాలి నువ్వు కావాలి మా నాన్నతో ఉండే ధైర్యం నీతో ఉండే ఆనందం ఇలాంటిట్లో ఏది లేకపోయినా ఇంకొకటి నాకొద్దు సరే ఇదే విషయం హాల్లోకి వచ్చి మీ నాన్న చెప్దురా నేను ఇంకా మ్యాటర్లోకి రాలా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం చెప్పడానికి వచ్చా బయటికి పో నీకు మ్యాటర్ సరి కన్వే కాలేదు అనుకుంటా నేను మళ్ళీ చెప్తా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం మాట్లాడడానికి వచ్చా నేను నా కూతురుతో మాట్లాడాల్సి ఉంది నువ్వు 20 ఏళ్ళ నుంచి నీ కూతురుతో మాట్లాడుంటే ఇప్పుడు నాలంటే నీ ఇంటికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ముందు మ్యాటర్లోకి రా ఎలా నచ్చాడు నీకు అది మేమేమో ఆడుకున్నాం కానీ ముందు మరి మ్యాటర్లోకి రా మ్యాటర్ తేలేదాకా నేను ఎక్కడి నుంచి వెళ్ళను ఏ మ్యాటర్ తేలాలి ఎన్నిసార్లు చెప్పాలి సామి నేను నీ కూతురు అది మాట్లాడడానికి మేము వస్తాం బాబు గారు అమ్మమ్మా మీరు కూర్చోండి మీరు లేకపోతే మామగారు మాట్లాడరు ఏరా క్వాలిటీ దాన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చావా ఏ అతనికే ఇంజనీరింగ్ చదువుకున్నాడు అమెరికాలో జాబ్ 100,000 రూపాయలు జీతం క్వాలిటీ జీవితం ఇది ఆడపిల్ల తండ్రి కోరుకునేది నువ్వు ఉన్నావు నాకు 20 ఏళ్ళు వచ్చాకో అమ్మాయి నచ్చుద్దని దానికో బాబు ఉంటాడని ఆడికి లోక జ్ఞానం లేకపోయినా పర్లేదు 100,000 రూపాయలు తెచ్చి అల్లుడు వస్తే చాలని నాకు చిన్నప్పుడు తెలియదు కదా మామా తెలుసుంటే చిన్నప్పుడు చదువుకునేవాడినేమో మంచి ఉద్యోగం తెచ్చుకునేవాడినేమో నాకు అప్పుడు తెలియదు కదా ఇప్పుడేంటి అది మాట్లాడుకుందాం అదిగో మాట్లాడలేదు మీరు ఇంట్లో శుభకార్యం జరుగుతుంది నిండా బంధువులు ఉన్నారు ఆ ఇంటి యజమానికి ఒక గౌరవం ఉంటుంది వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదో తెలియనోడితో మాట్లాడాల్సి వస్తుంది చూడు అందుకే మాట్లాడలేకపోతున్నా పాయింట్ నెంబర్ 1 ఇంట్లో జరిగే శుభకార్యం కాదు పాయింట్ నెంబర్ 2 ఇంట్లో ఎవడుంటే నాకేంటి పాయింట్ నెంబర్ 3 ఇప్పుడు నీకు నీ గౌరవం ఉంది కానీ తెల్లారితే నీకు నీ కూతురు ఉండదు ఇష్టం లేని పెళ్లి చేస్తాను చచ్చిపోద్ది నీకు నీ గౌరవం ఇంపార్టెంటా కూతురు ఇంపార్టెంటా 6 నెలల క్రితం పరిచయం నేనే నీ కూతురు గురించి ఆలోచిస్తున్నాను నువ్వు గౌరవం గురించి ఆలోచిస్తాను సంబంధం లేదు ప్రాబ్లం ఏంటి ఇంట్లో అరికలు కోడి మాంసం చచ్చాను వెళ్ళేసరికి మా నాన్న ఉంచుతాడే తినేస్తాడని చిన్న టెన్షన్ లేకపోతే వచ్చిన దగ్గర నేను నీ కూతురు ప్రేమించుకున్నా మొర్రో అంటే మళ్ళీ నీ ప్రాబ్లం ఏంటి అంటావేంటి ఇలాంటి అలగాయదవని ఇంటికి తీసుకొచ్చిన ఏ మీ ఆవిడమ చేతని కోపం చూడు మా ఆవిడమ చేతని కోపం రాదా నా కూతురు నా ఇష్టం ఏ కూతురు ఇష్టం అంటే నీకు తెలియదు కూతురు మీద ఇష్టం ఏంటి కూతురు మీద లెక్కలేనంత ప్రేమ ఉంటది కానీ కూతురు ప్రేమ అంటేనే లెక్క ఉండదు ఇవన్నీ కాదు సార్ నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం నాకు తెలుసు నేనంటే మీకు ఇష్టం లేదు ఏం చేస్తే నచ్చుతాను అది చెప్పండి ఏం చేయడానికి నేను రెడీ
మరి సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికొచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో నాకు ఆ క్షణం తెలిసింది. ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. తప్పని పరిస్థితుల్లో నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. ఏం చేస్తే నేను నీకు నచ్చుతానని నువ్వు అడిగావు కదా, ఏం చేసినా ఈ జన్మకు నువ్వు నాకు నచ్చవు. కానీ ఇది ప్రేమించింది కదా, మీ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే ఒక్క నెల రోజులు నా ఫ్యామిలీని నువ్వు పోషించాలి. ప్రతి రూపాయి నీ కష్టార్జితం అయి ఉండాలి. దానికి దీనికి సంబంధం ఉంటే నాకు అస్సలు అర్థం కావట్లే. నీకు అర్థం కాదులే, నీకు అర్థం కాదు. ఒక ఆడపిల్ల తండ్రిగా నాకున్న ఒకే ఒక బాధ్యత ఏంటో తెలుసా, నా కూతురు నా చేతికొచ్చిన క్షణం నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అంతే జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం ఉన్న ఇంకోటి చేతిలో పెట్టడం తప్పు కాదుగా. అందుకే ఒక్క నెల, ఎందుకంటే ఒక్క నెల పోషించలేని వాడివి జీవితాంతం పోషిస్తావని నేను ఎలా నమ్మడం. అంతేకాదు ఈ నెల రోజుల్లో నా కూతురు ఇష్టాలేంటి, దాని అలవాట్లేంటి, వాడే వస్తువులేంటి, వాటికయ్యే ఖర్చులేంటి, నీ స్థాయేంటి అని నీకు తెలుస్తుంది, నీ స్తోమత ఏంటని నాకు తెలుస్తుంది. ఏంటే ఏ మాట్లాడమే, ఒబ్బనేసరికి మాటపడిపోయి చూసారా బాసు, మనసున్న ప్లేస్కి మనీ ఉన్న ప్లేస్కి దూరం అంగుళం మాత్రమే. పాపం లోపల ఉన్న మనసేమో నేను బయటకు వస్తా నేను బయటకు వస్తా అంటుంది, కానీ బయట ఉన్న మనీ ఏమో నన్ను లోపలే ఉంచు నన్ను లోపలే ఉంచు, ఎవడేమైపోయినా పర్లేదు నన్ను లోపలే ఉంచు అంటది. నేను పందానికి రెడీ, గెలిస్తే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి. ఓడిపోతే నా కూతురు లైఫ్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. ఇంకో విషయం, ఓడిపోతే నువ్వు నా కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పి వెళ్ళాలి. గెలిస్తే నా కాళ్ళు కడిగితే నీళ్లు చల్లుకోవాలి. అయితే మొదటి తారీఖు మొదటి సెకండ్ నుంచి 31వ తారీఖు ఆఖరి సెకండ్ వరకు ఇంట్లో ఖర్చు అయ్యే ప్రతి రూపాయికి నేనే జవాబ్దారి అని ఇందులో రాసి సంతకం పెట్టు. అంత మ్యాటర్ రాసిన చదువుకుంటే అగ్రిమెంట్ రాయాల్సిన అవసరం ఉంది, నువ్వేరే సంతకం పెడతా. ఖర్చు పెట్టి పోషించడం పెద్ద కష్టమేమి కాదేమో. పోషించలేనంత ఖర్చు పెట్టించడం కూడా పెద్ద కష్టం కాదేమో. మాయర్ ఇప్పటిదాకా నాలో క్వాలిటీనే చూసే వస్తా మాయరు.